హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఉన్నటువంటి చింతూరు మండలం పొల్లూరు గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్కి విపరీతమైన ఏదైతే యాత్రికుల సందర్శన నిమిత్తం చాలామంది వస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఇక్కడ వరకు రావడానికి ఇబ్బంది పడినా ఇక్కడికి రాగానే మనసు ప్రశాంతంగా ఉంది. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఏదైతే సందర్శకులు అందరూ కూడా. వీళ్ళని మొత్తం ఇంత మంచి ఈ వాటర్ ఫాల్స్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి వీళ్ళందరూ కూడా మొత్తం అధికారులు కావచ్చు ఏదైతే గ్రామస్తులు సహకారంతో అధికారులందరూ కూడా కొంచెం అభివృద్ధి చేస్తే మరింత యాత్రికులు సందర్శకులు పెరుగుతారని చెప్పేసి అందరూ చెబుతున్నారు. ఇప్పటిదాకా మనం పొల్లూరు వాటర్ ఫాల్స్ చూసాం. ఈ పొల్లూరు గ్రామంలో ఒక మంచి రిసార్ట్ ఉందండి, నాకు అనిపించి నేను ఆగాను. ఏదైతే ఈ గ్రీన్ హిల్స్ రిసార్ట్ పేరుతో ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిసి దాంట్లో ఒక యువకుడు నాని అని ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా బాగా మంచిగా ఆ రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్ చేశారు. మీకు ఏదైతే ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ చూపిస్తున్నాను కాబట్టి ఇది కూడా నాకు చూపించాలనిపించి ఆగి నేను చూపిస్తున్నాను మీకు. ఈయన కూడా ఒకసారి అడుగుదాం, ఎందుకంటే గ్రామస్తులతో ఇక్కడైతే ఈ లోకల్గా వచ్చినటువంటి ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చినటువంటి యాత్రికుల కోసమే దీన్ని ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. అందుకే నేను ఒకసారి ఆగి మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి ఆయన కూడా మనం ఆయన మాటల్లో విందాం, అది ఎందుకు ఇక్కడ ఇలా పెట్టారు, ఎంత బాగా ఎలా రన్ చేస్తున్నారు, ఇంతకుముందు ఎవరెవరు ఉన్న పెద్దోళ్ళు వచ్చారా ఏంటి అనే అంశాన్ని కూడా మనం తెలుసుకుందాం. నాని గారు చెప్పండి, అసలు మీరు పుల్లూరు గ్రామంలో ఇంత మంచి రిసార్ట్స్ కట్టాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? సార్, ఇక్కడ వాటర్ ఫాల్స్కి బాగా ప్రసిద్ధి చెందింది సార్ ఇది. ఇక్కడికి చాలామంది విజిటర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు సార్. ఇక్కడ గ్రామస్తులందరూ సహకారంతో ఇది మేము నిర్మించడం జరిగింది సార్. ఇక్కడ ఎక్కువ టీవీ సీరియల్స్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ అవి కూడా ఇక్కడ జరుగుతుంటాయి సార్. అలాగే ఇక్కడ వాటర్ ఫాల్స్కి ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కానీ అవి వచ్చి చాలామంది వస్తూ ఉంటారు సార్. అలాగే వీకెండ్స్ ఇక్కడ చాలామంది విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏమి షెల్టర్ లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇది మేము ప్లాన్ చేసి కట్టడం జరిగింది సార్. ఇక్కడ ఇదంతా కూడా నాకు ఈ గ్రామస్తులందరూ కూడా అందరు యువకులందరినీ కూడా మీరు ఒక ఉపాధి కల్పిస్తున్నారు కదా, మీరంతా ఏమైనా ఆలోచించుకొని చేసుకున్నారా? అవును సార్, ఇది గ్రామస్తులందరూ సహకారంతోనే నిర్మించడం జరిగింది సార్. మేము ఇక్కడ గ్రామస్తులు ఆల్రెడీ దీంట్లో ఉన్న గ్రామస్తులు కొండరెడ్డి వాళ్ళ సహకారంతో ఇదంతా చేయడం జరిగింది సార్. వాళ్ళు సహకారం లేకుండా ఇక్కడ మనం ఏమి చేయలేము సార్. ఇక్కడ కూడా కానీ ఇంత మంచి గ్రీనరీ ఏదైతే నైట్ టైం క్యాంప్ ఫైర్లు పెడుతున్నారా? పెడుతున్నాం సార్. ఎట్లా ఉంటుంది అది? బాగానే ఉంటుంది సార్. ఇక్కడ రూమ్స్ మిమ్మల్ని ఇక్కడ ఏదైతే గ్రీన్ హిల్స్ రిసార్ట్ పొల్లూరు .com అని కొడితే వస్తుంది సార్. అలాగే మన ఫోన్ నెంబర్ కూడా ఆన్లైన్లో ఉంటుంది సార్. మన ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఇక్కడ రూమ్ మనం బుకింగ్ అవైలబిలిటీ ఇస్తాం సార్. అవును సార్. అంటే ఏదైతే మనం ఆన్లైన్లో ఎలా తీసుకోవచ్చు, ఆ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి సార్. ఆన్లైన్లో గ్రీన్ హిల్స్ రిసార్ట్ పొల్లూరు .com అని కొడితే వస్తుంది సార్. అలాగే ఫోన్ నెంబర్ వచ్చేసి 9493335333 నెంబరు. అలాగే 9494324434 అనే నెంబర్స్కి కాల్ చేస్తే మేము బుకింగ్స్ ఇస్తాం సార్. కొంచెం నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఆ నెంబర్స్ అన్నీ కూడా. బట్ కాకపోతే ఆయన చెప్పినట్టుగా ఆన్లైన్లో ఏదైతే ఈ రూమ్ బుక్ చేసుకోవడానికి వెబ్సైట్లో కూడా అవైలబిలిటీస్ ఉన్నాయి, అట్లాగే దాంట్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా నానిగారు చెప్పినట్టుగా లోకల్ గ్రామస్తులందరూ కూడా వారి సహకారంతోనే నేను రన్ చేయగలుగుతున్నానని ఒక మంచి సదుద్దేశంతో ఆయన చెప్పారు. కాబట్టి డెఫినెట్గా పుల్లూరు రిసార్ట్ ఖచ్చితంగా ఇది అందరికీ నచ్చుద్ది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడైతే వాటర్ ఫాల్స్కి వస్తారో ఆ వాటర్ ఫాల్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాపీగా నైట్ స్టే చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ వాటర్ ఫాల్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను కూడా ఇప్పుడు
ఈ వీడియో కూడా అందుకే చేశాను. మొత్తం ఏదైతే ఒరిస్సా నుంచి ఇదంతా కూడా బోర్డర్ ప్లేస్గా కనబడుతుంది. చాలా సైట్ సీయింగ్, చాలా స్వచ్ఛమైన వాతావరణంలో పర్యావరణాన్ని కాపాడుతూ వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా అభినందించాలి.